ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గం టీడీపీ మాజీ ఎమ్మెల్యే మరియు ఇన్‌చార్జ్ కందుల నారాయణ రెడ్డి శుక్రవారం మార్కాపురం చేరుకున్నారు. మే నెల 15వ తేదీన అర్ధరాత్రి హైదరాబాద్ ప్రయాణిస్తున్న సమయంలో ఎర్రగొండపాలెం మండలం గురుజేపల్లి వద్ద నారాయణ రెడ్డి ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి పెద్ద ప్రమాదమే జరిగింది. ఈ ప్రమాదంలో కందుల నారాయణ రెడ్డి తీవ్రంగా గాయపడి హైదరాబాద్లో ఓ ప్రైవేట్ హాస్పిటల్లో మెరుగైన వైద్య సేవల కోసం 45 రోజుల పాటు ఉన్నారు. అప్పటి నుండి తమ పెద్ద దిక్కు అయిన కందుల నారాయణ రెడ్డి త్వరగా కోలుకోవాలని నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాళ్ళు అందరూ దేవుణ్ణి వేడుకున్నారు. 45 రోజుల తర్వాత కోలుకున్న కందుల నారాయణ రెడ్డి శుక్రవారం మార్కాపురం చేరుకోగానే అభిమానులు, పార్టీ శ్రేణులు జిల్లా నలుమూలల నుండి తమ నాయకుడి కోసం ఇంటికి వెళ్ళి చూసి పట్టలేని సంతోషంతో ఉప్పొంగిపోయారు. మహిళలు హిజ్రాలు హారతులతో స్వాగతం పలికారు. తనకు ఇది పునర్జన్మ అని, తన కోసం ప్రార్థించిన వారందరికీ మార్కాపురం ప్రజలకు ఎప్పుడూ అండగా ఉంటానని నారాయణ రెడ్డి అన్నారు. ఇక్కడికి వచ్చిన మార్కెట్